భక్తివర్ణ ప్రాక్షకులకు శుభోదయం పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై మూడు స్వస్య శ్రీ చంద్రమాన శోభకృత నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు అధిక శ్రావణ మాస కృష్ణపక్ష దశమి అనంతర ఏకాదశి శుక్రవారం దశమి రోజు ఉదయం ఏడు గంటల నలభై ఒక్క నిమిషం వరకు అనంతర ఏకాదశి పూర్తిగా ఉంది రోహిణి నక్షత్రం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల వరకు వర్జం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషం నుండి మూడు గంటల ఒక్క నిమిషం వరకు దుర్ముహూర్తాలు ఉదయం ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషం వరకు దుర్ముహూర్తాలు సూర్యోదయం ఐదు నలభై ఐదు సూర్యాస్తమయం ఆరు ఇరవై ఆరు అమృత గడి రాత్రి పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ఒంటి గంట రెండు నిమిషాల వరకు అమృతగడిలు రాత్రి రాహుకాలం ఇరవై ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు రాహుకాలం శుభ సమయ ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు ఉదయం శుభకాలం సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు సాయంకాల శుభ సమయం వ్యాగ్రత యోగం రాత్రి ఏడు రెండు విష్టి ఉదయం ఏడు గంటల నలభై ఒక్క నిమిషం వరకు భవ కరణం రాత్రి ఏడు యాభై ఒకటి ఈరోజు దశమి ఉదయం ఏడు గంటల నలభై ఒక్క అనంతరం ఏకాదశి కాబట్టి అన్ని కార్యాలకి అనుకూలం కాబట్టి ఏకాదశి ఉపవాసం చేసేవాళ్ళు ఈరోజే ఆచరించాలి మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి పనుల ఎందు జాప్యం జరిగే ఉంటాయి అలాగే సింహ కన్య తొల వృచ్చిక రాశి వారికి కూడా మిశ్రమంగానే ఉన్నట్లుగా మనకు ఉంది మిశ్రమ ఫలాలే ఉంటాయి అలాగే ధనస్సు మకర కుంభరాశి మీనరాశిల వారికి ఈ నాలుగు రాశి వారికి సానుకూలంగా ఉన్నాయి శుభవార్తా శ్రవణాలు దూర ప్రాంత ప్రయాణాలు శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ప్రతికూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు చక్కగా విష్ణు సహస్రనామ పారాయణ చేయండి ఆలయ దర్శనం చేయండి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది పంచమో అధ్యాయంలో కృష్ణ పరమాత్మ ఏం చెబుతున్నారో చూద్దాం పార్దాయ భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రధిత పురాణ ముని మధ్యే మహాభారతం భగవతే భగవతేమాదశాధ్యాని అంబా థమనుస్సందావి భగవద్గీతే భగవద్వేషిణీ ఇహైవ తీర్జిత స్వర్గం ఏషం సామ్యే స్థితం మన నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణితే స్థిత బ్రాహ్మిణే స్థిత సర్వత్ర సమభావస్థితమనస్కులైన ఈజన్మయందే సంపూర్ణ జగత్తును జయించి జయించిన వారవుదురు అనగా ప్రాపంచక విషయస్థితికి చేరుదురు సచ్చిదానంద ఘనపరమాత్మ దోషరహితుడు సముడు సమభావస్థిత మనస్కులైన జ్ఞానులు సచ్చిదానంద ఘనపరమాత్మ యందు స్థితులు కనుక వారు త్రిగుణాతీతులు జీవన్ముక్తులు వాళ్ళ గుణాలేవి కూడా ఉండవు అన్నమాట సత్వరజ గుణాలేవి లేకుండా గుణాలకు అతీతంగా జీవన్ముక్తులై పరమాత్మ యొక్క స్థితిలోనే నిరంతరం కూడా రమిస్తూ ఉంటారు అని విశేషమైనటువంటి జ్ఞానాన్ని చక్కగా చెప్పడం జరిగింది మళ్ళీ రేపు చూద్దాం సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రం హిందూయిజం వేదిక్ ఫ్యాక్ట్స్ ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాము సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ ను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి